అందరికీ నమస్తే అండి. మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావిడి ముగిసి దాదాపుగా 2 నెలలు అయింది. సో కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వం పరిపాలన కొనసాగుతుంది. అయితే ఇప్పుడు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఒక ఎన్నికల సందడి, ఎన్నికల హడావిడి మొదలైంది. అదేంటంటే స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక. అక్కడ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా వంశీకృష్ణ యాదవ్ గారు గతంలో వైసీపీ నుంచి ఎన్నికయ్యారు. అయితే ఆయన పార్టీ మారడంతో, ఆయన యాక్చువల్లీ విశాఖ దక్షిణ సీటు ఆశించారు వైసీపీలో, వైసీపీ ఆయనకు ఆ సీటు ఇవ్వకపోవడంతో ఆయన పార్టీ మారారు. జనసేన పార్టీలో చేరి జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఉన్నారు. సో ఆ స్థానం ఖాళీ అయింది, ఆయన మీద ఎమ్మెల్సీగా అనర్హత ఏర్పడింది, ప్లస్ ఆయన ఆ స్థానం ఖాళీ అయింది కాబట్టి అక్కడ ఇప్పుడు ఉప ఎన్నిక జరగబోతోంది. దానికోసం ఆల్రెడీ ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. 6 ఆగస్టు నోటిఫికేషన్ విడుదలవబోతోంది. సో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఎన్నికల కోడ్ కూడా ఆల్రెడీ అమల్లో ఉంది. అయితే ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటంటే, యాక్చువల్లీ బలాబలాల ప్రకారం చూసుకుంటే, అంటే స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అలాగే ఆ మున్సిపాలిటీలో ఉన్న కౌన్సిలర్లు, వార్డ్ మెంబర్లు వాళ్ళందరూ, అదే మున్సిపాలిటీలో ఉన్నారు కదా, కార్పొరేటర్లు ఉన్నారు కదా విశాఖ నగరపాలక సంస్థలో, వాళ్ళు అలాగే యలమంచిలి మున్సిపాలిటీ, ఇంక వేరే మున్సిపాలిటీలో ఉన్న కౌన్సిలర్లు వాళ్ళు ఓట్లు వేస్తారనమాట. సో ఇది స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎన్నిక. దీనిలో యాక్చువల్లీ బలాబలాల ప్రకారం చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే బలం ఉంది. ఎందుకంటే 2020-2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీనే ఎక్కువ గెలిచింది కదా. రాష్ట్ర వ్యాప్తంగా 70% స్థానిక సంస్థలలో వాళ్ళే గెలిచారు, వైసీపీ వాళ్ళే గెలిచారు, పవర్ పాలిటిక్స్ ద్వారా పవర్ ప్రయోగించారు. సో ఇప్పుడు పవర్ పోయింది, వైసీపీ అధికారం కోల్పోయింది, గట్టి ప్రతిపక్షంగా కూడా లేదు, ఒక సాధారణ విపక్షంగా మాత్రమే మారింది. సో ఇప్పుడు బలం ప్రకారం, సంఖ్యాబలం ప్రకారం చూసుకుంటే అక్కడ వైసీపీకే ఉంది. మొత్తం 841 మంది ఓటర్లు ఉండగా దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ నుంచి గెలిచిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు 615 మంది ఉన్నారు. టీడీపీ అండ్ జనసేన సింబల్తో గెలిచిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు 215 మంది మాత్రమే ఉన్నారు. 11 ఖాళీగా ఉన్నాయి. అంటే వైసీపీకి, టీడీపీ అండ్ జనసేనకి 400 తేడా ఉంది. 100 ఓట్లు క్రాస్గా పడినా, టీడీపీ జనసేన వైపు పడినా, మిగిలిన 300 వైసీపీకి పడినా, ఈజీగా వైసీపీ అభ్యర్థి అక్కడ గెలవాలి కదా. మొత్తం 841కి గాను 830 ఉన్నాయి. ఆ 830లో 800 పోలైనా వైసీపీ యాక్చువల్ బలం 615 కాబట్టి అందులో 100 పోయినా 515 ఓట్లు పోలవుతాయి. 515 కాకపోయినా వాళ్ళకి 450 ఓట్లు పోలైతే చాలు, వాళ్ళే గెలిచేస్తారు. సో అదే వైసీపీ నమ్మకం. కానీ ఇక్కడ టీడీపీ అండ్ జనసేన అధికారంలో ఉన్నారు కాబట్టి ఆల్రెడీ స్థానిక సంస్థల్లో చాలామంది ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు, ఈ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అందరూ కూడా క్షేత్రస్థాయిలో పార్టీలు మారుతున్నారు కాబట్టి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఈ పొలిటికల్ గేమ్ ఇంకా ఎక్కువైంది. సో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక ఉంది కాబట్టి టీడీపీ అండ్ జనసేన కూడా ప్రెస్టీజియస్గా తీసుకున్నాయి ఆ ఎమ్మెల్సీ ఎన్నికను. ఖచ్చితంగా గెలిచి తీరాలి అనే నమ్మకంతో ఉన్నాయి, ప్లస్ ఒక టార్గెట్ పెట్టుకున్నాయి. దానికి తగ్గట్టు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్న వైసీపీ ప్రజాప్రతినిధులతో గాలం వేస్తున్నారు. మనం చూసాం విశాఖ కార్పొరేషన్ పరిధిలో 12 మంది కార్పొరేటర్లు పార్టీ మారారు. అలాగే ఇతర చోట్ల కూడా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలని పార్టీ మారేలా ప్రోత్సహిస్తున్నారు, జరుగుతున్నాయి ప్రస్తుతానికి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గుడివాడ అమర్నాథ్ గారు కానీ లేదా బూడి ముత్యాల నాయుడు గారు కానీ, ఇద్దరు మాజీ మంత్రులు, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. టీడీపీ తరఫున గండి బాబ్జీ గారి పేరు పరిశీలనలో ఉంది. మేబీ ఇంకేమైనా ఎవరు ఏమైనా జనసేనకి ఇస్తారేమో చూడాలి. టీడీపీ జనసేన తరఫున ఎవరు పోటీ చేస్తారనేది ఇంకా క్లారిటీ లేదు. నాకు తెలిసిన పేరు అయితే గండి బాబ్జీ గారి పేరు అయితే పరిశీలనలో ఉంది. సో ఉమ్మడి వైసీపీ అయితే మేబీ గుడివాడ అమర్నాథ్ గారికి కన్ఫర్మ్ అవ్వచ్చు. సో ఇది సంఖ్యాబలం ప్రకారం చూసుకుంటే వైసీపీనే గెలుస్తుంది. కానీ పవర్ పాలిటిక్స్ ఎప్పుడైనా కీలకం. ఇటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పవర్ పాలిటిక్సే కీలకం. మీకు గుర్తుంటే 2017లో కూడా ఉమ్మడి కడప జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది. వైసీపీ నుంచేమో వివేకానందరెడ్డి గారు పోటీ చేశారు, టీడీపీ నుంచేమో బీటెక్ రావు గారు పోటీ చేశారు. యాక్చువల్లీ అప్పుడు కూడా సంఖ్యాబలం చూసుకుంటే 40 ఓట్లు వైసీపీకే ఎక్కువ ఉన్నాయి. సో వివేకానందరెడ్డి గారే గెలవాలి. కానీ ఆ ఎన్నికలో
టీడీపీ అభ్యర్థి బీటెక్ రావు గారు గెలిచారు 12 ఓట్లు తేడాతో. అంటే క్రాస్ ఓటింగ్ పడింది, వైసీపీ పడాల్సిన ఓట్లు టీడీపీకి పడ్డాయి. అదే వివేకానంద రెడ్డి గారి కోపం అన్నమాట వైసీపీలో కొంతమంది నాయకుల మీద. సో సొంత పార్టీలో ఉండి దెబ్బ వేశారు అని. సో అంటే పవర్ పాలిటిక్స్ కీలకం. అప్పుడు టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లాలోనే ఎమ్మెల్సీని గెలిపించుకోలేకపోయారు, వాళ్ళ పార్టీ ఓట్లు వాళ్ళకు వేయించుకోలేకపోయారు. సో ఇప్పుడు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఎమ్మెల్యేలు మొత్తం ఏకపక్షంగా గెలిచిన జిల్లా, ఓన్లీ ఏజెన్సీ ప్రాంతంలో తప్పితే మిగిలిన అన్ని చోట్ల కూడా స్వీప్ చేసింది టీడీపీ అండ్ జనసేన. సో పవర్ పాలిటిక్స్ చేతిలో అధికారం ఉంది, ఎమ్మెల్యేలు బలంగా ఉన్నారు, సరైన మంత్రులు ఉన్నారు, గట్టి నాయకులు ఉన్నారు. కాబట్టి టీడీపీ జనసేన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు గెలిచేస్తామని. వైసీపీ కాన్ఫిడెన్స్ ఏంటంటే సంఖ్యాబలం చూసుకుంటున్నారు, ఒక 100 మంది పోయినా 120 మంది పోయినా మిగిలిన వాళ్ళు ఓటేస్తే గెలుస్తామనే నమ్మకంలో వాళ్ళు ఉన్నారు. ఎవరి నమ్మకం వాళ్ళకు ఉందన్నమాట.